ఒక ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతూ, డీజీపీ గారిని కబడ్దారంటూ, నిన్న జరిగినటువంటి పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో మా ముఖ్యమంత్రి గారు చట్టం ఎవరికి చుట్టము కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి, పోలీసు వ్యవస్థను కాపాడండి, పోలీసులు ఖచ్చితంగా వివరించండి అని చెప్పి ఒక మంచి మాటను చెప్పి, హోంగార్డ్స్ ఎన్నో కష్టాలు పడుతుంటారు అని చెప్పి వాళ్ళకి శాలరీస్ ఇంక్రీజ్ చేయడంతో పాటు 40 లక్షల వరకు బీమా కల్పించేటువంటి మంచి కార్యక్రమాలు పోలీసులకు ఎన్కరేజ్ చేసే విధంగా తను మాట్లాడినటువంటి ఒక తీరు చాలా అద్భుతం. పోలీసు అందరూ ప్రశంసిస్తున్నారు. అది చూసి ఓర్వలేక కనీసం పోలీసుల అమరుల స్మరణ దినం అని కూడా నువ్వు భావించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి డీజీపీని కబడదారు అన్నటువంటి మాటలు మాట్లాడి పోలీసు వ్యవస్థని కూడా నువ్వు కించపరిచే విధంగా చేసావు. పోలీసుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడావు. ఇది చాలా తప్పు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నీలాగా పోలీసు వ్యవస్థను వాడుకోలేదు. నీలాగా మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వదిలేయండి అని చెప్పి బహిరంగంగా పిలుపులు ఇవ్వలేదు. బహిరంగంగా మా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట, చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ న్యాయం చేయండి, న్యాయం ఎటుంటే అటు చేయండి అన్నటువంటి మాటలు ఎంత బాగున్నాయి. నీ మాటలు ఎలాగున్నాయి గతంలో? నువ్వు ఈరోజు వ్యవస్థల గురించి మాట్లాడుతావు. ఇంక అంతకన్నా సిగ్గుచేటు ఏముంది? మాట మాట్లాడితే తోక కత్తిరిస్తా. ఎవరిచ్చారు అధికారం? ఎవరికి తోక కత్తిరిస్తావు? నీకు ఆల్రెడీ తోక కత్తిరించి మూలన గుచ్చిపెట్టారు నిన్ను ప్రజలు. ఎవరిచ్చారు అధికారం మీకంటావు? ఏదైనా చేస్తే అధికారం ప్రజలు ఇచ్చారయ్యా, నువ్వు కాదు ఇచ్చింది. ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రజలు అధికారం ఇచ్చిన దానిపైన రుణం తీర్చుకోవటానికి అనునిత్యం వాళ్ళ కోసం పాటుపడుతూ నీ మాదిరి పబ్లిసిటీ ఇవ్వకుండా ఏదైతే పాదయాత్రలో చెప్పినటువంటి హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ అంశాలన్నీ కూడా చెప్పినటువంటి గంటల్లోనే మాకు చేరిపోతున్నాయని చెప్పి లబ్ధిదారులు ఆనందంగా ఉంటే అది చూసి ఓర్వలేక నువ్వు ఏదేదో తోగలు కత్తిరిస్తాను ఏదేదో మాట్లాడుతున్నావు. ఇంకా నువ్వు మాట ఎత్తితే పులివెందుల పంచాయతీ, కడప రౌడీలు, రాయలసీమ గుండాలు, నీకు సిగ్గు లేదు అయ్యా. నువ్వు రాయలసీమ వాడివి. ఎప్పుడు కూడా హుందాగా వివరిస్తారు రాయలసీమ వాసులు. ఎందుకు నువ్వు ఇలాగ రెచ్చగొట్టే విధంగా, అంటే నీకు ఓటు వేయనంత మాత్రాన వాళ్ళంత హేళనగా మాట్లాడతావా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరిపైన కక్షపూరితంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఒక రకంగా మాట్లాడుతూ వస్తున్నావు. ఇంకొకసారి రాయలసీమ గుండాలన్నా, పులివెందుల పంచాయతీని మాట్లాడినా, నీకు నిజం గతంలో రాంబాబు గారు చెప్పారు, ఎవరు ఏం చేయరు, అక్కడ ఉన్నటువంటి మహిళలు నీకు అంటగాకి నీకు వాతలు పెడతారు. గుర్తుపెట్టుకో, మహిళలు నీకు త్వరలో వాతలు పెడతారు. ఇంక పదే పదే అవమానించేటువంటి రీతిలో నువ్వు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఒక సంస్కారహీనంగా మాట్లాడుతున్నావు. పులివెందుల పంచాయతీలో, కడప రోడీలో, రాయలసీమ గుండాలు ఏంటండి నీ భాష? అక్కడ మనుషులు కదా, అక్కడ వాళ్ళు ఎంత త్యాగాలు చేసుకొని కష్టపడి వాళ్ళేదో పని చేసుకుంటుంటే ఆ వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు నువ్వు పదే పదే. ఇది చాలా తప్పు. నీకు గతంలో చాలాసార్లు చెప్పాం, నీ పద్ధతి మారట్లేదు. ఇంకొకసారి అటువంటి భాష మాట్లాడితే నిజంగా ఆ ప్రాంతంలో మహిళలే నీకు వాతలు పెడతారు. అది గుర్తుపెట్టుకోను. మళ్ళీ అంట మళ్ళీ నువ్వే రావాలంటున్నారట. నన్ను ఈ దరిద్రం పోయింది, ఆఖరికి ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఆఖరికి వాన వర్షదేవుడు కూడా ఈ మనిషి పోయాడు, చల్లగా ప్రజలపైన చల్లని రూపంలో వర్షం కురిపిద్దామని వానదేవుడు కనికరిస్తున్న విషయం నువ్వు మరిచావా? నువ్వు ఉన్న కాలంలో ఏ రోజన వర్షాలు పడ్డాయా? ఏ రోజన నదులు ఇలా పారాయా? ఈరోజు వరుణదేవుడితో పాటు అందరు దేవతలు కూడా పైనుంచి ఆశీర్వదిస్తున్నారు. అది కాకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారు. చెప్పినటువంటి మాటలు తూచే తప్పకుండా అమలు చేస్తున్నాడు. అందులో భాగంగానే రైతు పెట్టుబడిని ఏదైతే చెప్పాడో అవి ఖాతాలు జమ చేశాడు. ఆటో వాళ్ళకి చెప్పినటువంటి డబ్బులను ఆటో వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఆగ్రీగోల్డ్ బాధితుల డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. 50% మహిళలకు రిజర్వేషన్లతో పాటు 50% బడుగు బలహీన వర్గాల్లో రిజర్వేషన్, ఈ మాదిరి మాటలు చెప్పకుండా చట్ట రూపంలో చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా అన్ని చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటుంటే చంద్రబాబు నాయుడు లాంటి మాటలు చెప్పేటువంటి మనిషి ఈ రాష్ట్రం నుంచి పోయాడు, ఈ రాష్ట్రంలో ఇంకా అతను ఉండకూడదు అని చెప్పి ప్రజలు భావిస్తుంటే ఈయనంట ఈయన మీడియాలో మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఈయన మళ్ళీ రావాలా అని చెప్పి కోరుకుంటున్నారట. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని చెప్పి ఏ ఒక్కరు అనుకోరు. నిజంగా ఈ రాష్ట్రానికి దీపావళి లాంటి పండుగలు బాగా సంబరంగా జరుపుకోవాలంటే ఇటువంటి రాజకీయ నాయకులు రాజకీయంగా కనుమరుగవుతేనే మేలు ఈ రాష్ట్రానికి కూడా.
ఎందుకంటే వీళ్ళ విషయం ఎట్లుంటుందంటే, ఒక చుక్క వాళ్ళ పడగల నుంచి ఒక చుక్క విషయం చెప్పినా ఆ ప్రాంతం అంతా కూడా సర్వనాశనం అయిపోయే విధంగా వీళ్ళ ఆలోచనలు ఉంటాయి. మంచి మనసు ఉండదు. ఎప్పుడు కూడా చెరు కోరుకునేటువంటి రకాలు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రానికి ఏ పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండకూడదు, అన్నింటినీ చెడగొట్టేసేయాలి, ఈ ప్రజలపైన కక్ష తీర్చుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి ఆయన. ఆయన రాజకీయాల్లో ఉండేదానికన్నా కూడా ఆయన రాజకీయాల్లో లేకుండా ఆ 23 సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అది కూడా లేకంటే కనుమరుగు ఏంటి రాజకీయంగా, అది జరగాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు తప్పితే నువ్వు ఎక్కడ ఉండాలని కోరుకోరు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.